Damn it. Yentita? Kundabaddalu kodutaatta. Namaskaram. Kundabaddalu prekshakulaku swagatham. Ee video lo nenu meetho maatladaboye amsham Raghu Ramakrishna Raju iPhone ratcha kaasta PV Sunil Kumar ki chichuga maaribotta undi. మే 14వ తేదీన ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసినటువంటి ఏపీ సిఐడి పోలీసులు 14వ తేదీ రాత్రి తనని కొట్టే సమయంలో తన వద్ద ఉన్న ఐఫోన్ను లాక్కున్నారని ఒక పోలీసు తన ఛాతీపైకి ఎక్కి కూర్చొని ఆ ఫోన్ను అన్లాక్ చేయండి పాస్వర్డ్ చెప్పమని బలవంత పెట్టారని తాను ప్రాణభయంతో పాస్వర్డ్ చెప్పానని చెప్పి అక్కడి నుంచి ఆ ఫోను సిఐడి ఏడీజీ సునీల్ కుమార్ వద్దే ఉందని ఆ తర్వాత తాను దాన్ని బ్లాక్ చేసేసి వేరే సిమ్ తీసుకొని వాడుకుంటున్నానని చెప్పనేది రఘురామకృష్ణరాజు గారి స్టేట్మెంట్. అయితే ఈ మధ్యలో ఫోను ఐఫోన్ గురించి రఘురామకృష్ణరాజు గారు ఒకవేళ వదిలేసుకుందాం అనుకున్నారో ఫోన్లే ఫోన్ పోతే పోయిందనుకొని బ్లాక్ చేసి వేరే సిమ్ తీసుకున్నాం కదా అని అలా వదిలేసేవారేమో కానీ మధ్యలో జరిగింది ఏమిటంటే పివి రమేష్ అనే ఒక మాజీ ఐఏఎస్ అధికారికి ఈ ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్ వెళ్ళింది. ఆ మెసేజ్ ఎందుకు వెళ్ళింది అంటే అసలు ఈ పివి రమేష్ కుమార్ ఎవరు? ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డికి సలహాదారుగా ఉన్న పదవిని రాజీనామా చేసి ఆయనతో పొసగక వెళ్ళిపోయిన వ్యక్తి, మాజీ ఐఏఎస్, గతంలో అనేక కీలకమైన శాఖల్లో ఏపీ గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి ఉన్నారు. ఆయన వైద్యుడు కూడా. ఈ పివి రమేష్ గారికి ఈ ఫోన్ నుంచి మెసేజ్ వెళ్ళడానికి వెనక ఉన్న కథ ఏమిటి అంటే పివి సునీల్ కుమార్ గారి భార్య పివి రమేష్కి స్వయానా చెల్లెలు. పివి సునీల్ కుమార్కి వారి భార్యకి మధ్య ఏవో వివాదాలు ఉన్నాయి, వారి కుటుంబ తగాదాలు ఉన్నాయి. దానిపైన తెలంగాణ సిఐడిలో సునీల్ కుమార్ గారి పైన కేసు ఉంది. ఆయన క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు, అది పెండింగ్లో ఉంది. మొత్తానికి ఈ వివాదం చాలా కాలంగా నడుస్తూ ఉన్నటువంటి అంశం. మరి ఈ వివాదాన్ని పురస్కరించుకొని మరి సునీల్ కుమార్ గారి భార్య రమేష్ గారి చెల్లెలైనటువంటి ఆమె రఘురామకృష్ణరాజు గారిని సహాయం కోసం అందించారని, ఆయన సహాయం చేస్తానని చెప్పారని, అలాగే దాని దరిమిలా ఆమె టీవీ ఫైవ్లో ఈ మొత్తం వివాదం గురించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారని, ఆ ఇంటర్వ్యూని తర్వాత సునీల్ కుమార్ గారు టీవీ ఫైవ్ని బెదిరించి తొలగింప చేశారని ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి సునీల్ కుమార్ వద్ద ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి ఫోన్ నుంచి రమేష్ గారికి మెసేజ్ వెళితే ఒకవేళ ఇది రాజుగారే పంపారేమోనని అనుకొని మరి పివి రమేష్ గారు చెల్లెలు అయినటువంటి సునీల్ కుమార్ గారి భార్య తిరిగి రిప్లై ఇస్తే ఆ రిప్లైని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని తన వ్యక్తిగత వివాదాన్ని పరిష్కరించుకుందామన్న ఆలోచనతో అలా చేసి ఉండొచ్చు అనేది రఘురామకృష్ణరాజు గారి ఆరోపణ. అయితే పివి రమేష్ గారు ఈ తన కాంటాక్ట్ లిస్టులో లేనటువంటి ఈ నెంబర్ ద్వారా తనకి వచ్చినటువంటి ఈ మెసేజ్ని ఆయన పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఎందుకైనా మంచిదని చెప్పి ఆయన ట్విట్టర్లో పెట్టేశారు. ఆయన ఎప్పుడైతే ట్విట్టర్లో పెట్టడంతో పాటుగా రఘురామకృష్ణరాజు గారిని దీనిపైన స్పందించమని ఒక రిక్వెస్ట్ కూడా పెట్టారు. దాంతో రాజుగారు వెంటనే స్పందించి పివి రమేష్ గారికి తన ఫోను సునీల్ కుమార్ దగ్గర ఉండిపోయింది, వాళ్ళు దాన్ని రికార్డులు చేయలేదు, మ్యాజిస్ట్రేట్కి అప్పచెప్పలేదు, తన దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోను సంబంధించి మరి వాళ్ళు ఎటువంటి రికార్డు చేయలేదు, మరి మే 14వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు నేను ఆ ఫోన్ నుంచి ఎవరికి ఎటువంటి మెసేజ్లు పంపలేదు, వాళ్ళు ఇస్తారని ఎదురు చూశాను, ఇవ్వకపోయేసరికి నేను బ్లాక్ చేసి వేరే సిమ్ తీసుకున్నానని చెప్పి రఘురామకృష్ణరాజు గారి వివరణ ఇవ్వడంతో పాటుగా ఈ రోజున తను పార్లమెంటుకు సంబంధించిన స్టాండింగ్ కమిటీలో మెంబర్ అవ్వడంతో పాటుగా నా పార్లమెంటు వ్యవహారాలకు సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా ఆ ఫోన్లో ఉంది, అంతేకాకుండా నేను ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా నా ఫోన్లో ఉంది, సునీల్ కుమార్ గారు నా ఫోన్ను తీసుకుని దుర్వినియోగం చేస్తున్నాడు, ఇది దొంగతనం, బలవంతంగా ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, అలాగే నేరపూరితమైనటువంటి బెదిరింపు ఇత్యాది సెక్షన్ల కిందకు వస్తుందని చెప్పి ఆయన ఢిల్లీ పార్లమెంటు సీట్లో ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కి కంప్లైంట్ కూడా చేశారు, అలాగే స్పీకర్ కంప్లైంట్ చేశారు, కేంద్ర హోంశాఖలో కంప్లైంట్ పెట్టారు, సునీల్ కుమార్ గారిపైన చర్యలు తీసుకొని కేసు పెట్టాలని చెప్పి నా ఫోన్ ఇప్పించాలని, ఆ ఫోనుకు సంబంధించి విలువైన సమాచారం అందులో ఉందని చెప్పి ఈ రోజున రాజుగారు చెప్పడంతో ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడం వెనుక అసలు సునీల్ కుమార్ గారి కుటుంబ వ్యవహారం ఇందులోకి వచ్చేసింది.
మరి ఇందులో అనవసరంగా పివి రమేష్ గారిని ఎవరో లాగారు అని అనుకునే కంటే సునీల్ కుమార్ గారే తన భార్యతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకోవడానికి బావమర్ది అనేటువంటి రమేష్ గారిని కూడా లాగే ప్రయత్నం చేశారు అనేది రాజుగారి ఆరోపణ. అయితే అసలు ఫోన్ గురించి ఇంత రచ్చ ఏమిటి అంటే, అసలు ఫోన్ గురించి కాదు ఈ రచ్చంతా, సునీల్ కుమార్ గారు తన భార్యకి సంబంధించి తన కుటుంబ వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో ఈ టీవీ ఫైవ్లో ఇంటర్వ్యూ రావడం, దీని వెనక రాజుగారు ఉన్నారని ఆయన భావించటం, తన భార్యకి రాజుగారు సహాయం చేస్తానని మాటిచ్చారని చెప్పి ఆయన భావించటం, ఇవన్నీ కూడా ఉండటం మూలాన్నే ఇప్పుడు రాజుగారు ఆరోపిస్తున్నట్టు నన్ను కొట్టిన ఐదుగురులో సునీల్ కుమార్ గారు కూడా ఉన్నారు అని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణ. స్వయంగా ఆయన పర్యవేక్షించాడు దగ్గరుండి, మరి నన్ను కొట్టిన సమయంలో ఆయనకి లోపలికి వచ్చిన సమయం, బయటకు వెళ్ళిన సమయాన్ని నా వ్యక్తులు, నాకు సంబంధించిన వ్యక్తులు రికార్డ్ చేశారు బయట వీడియోలు అని చెప్పి చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో, అసలు ఈ రాజుగారి పైన, ఒక ఎంపీ పైన భారత ప్రజాస్వామ్య 70 సంవత్సరాల చరిత్రలో జరిగినటువంటి థర్డ్ డిగ్రీ ఇది మొట్టమొదటిసారి కావడానికి కారణమైనటువంటి వ్యవహారం మొత్తంగా చూస్తే వ్యక్తిగత కక్ష. సునీల్ కుమార్ గారు ఈ కారణంగానే రఘురామకృష్ణరాజు గారి పైన వ్యక్తిగత కక్ష పెట్టుకోవడం మూలాన్నే మరి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు వేరు, అవి ఆయన పిటిషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయమని ఇచ్చుంటారు. మరి ఆ ఒత్తిడి అనే దానికి అర్థమేముంది, అది ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అయితే అందులో వ్యక్తిగత కక్ష, అందులో కుటుంబ వ్యవహారానికి సంబంధించినటువంటి కక్ష కూడా తోడవడంతోనే నన్ను ఇంతగా హింసించారు అనేది రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి సారాంశం. అయితే ఈ వ్యవహారం మొత్తంలో కూడా ఈ ఐఫోన్ ఇరుక్కోవడం అనేది చాలా ప్రస్తుతం ప్రమాదకరమైన అంశంగా మారి ఇది కేంద్ర పరిధిలోకి వెళ్ళి మధ్యలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం తయారైపోయింది. ఓవైపు సిబిఐ, ఓవైపు ఏపీసీఐడి, ఈ రెండింటి మధ్య ముఖ్యమంత్రి నలిగిపోయే పరిస్థితుల్లో రేపు సోమవారం మరి న్యూఢిల్లీ పర్యటన కూడా పెట్టుకొని కేంద్రం పెద్దల్ని మరి కన్విన్స్ చేసి ఒప్పించుకోవాల్సినంత పరిస్థితికి దారితీసిందనమాట ఇది మొత్తం కూడా. ఆయనపై థర్డ్ డిగ్రీ కానీ, ఆయన ఫోన్ తీసుకోవడం కానీ, ఫోన్ని దుర్వినియోగం చేయడం, ఫోన్ తీసుకోవడం వేరు, ఫోన్ తీసుకోవడంతో పాటుగా ఫోన్ నుంచి మరి పివి రమేష్ గారికి వాట్సాప్ మెసేజ్లు వెళ్ళడం, ఈ వ్యవహారం అంతా కూడా చివరకు చిలికి చిలికి గాలివానై మరి అందరి తలలకు చుట్టుకునే పరిస్థితిలో మొత్తానికి సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రే నడుం కట్టి ఢిల్లీ వెళ్లాల్సినంత దూరం దాకా మరి సునీల్ కుమార్ గారి వ్యవహారం వచ్చింది. మరి ఇప్పటికే గుంటూరు ఎస్పీ, అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసి పోస్టింగ్ లేకుండా కూర్చోబెట్టడంతో పాటుగా మరి టీటీడీ నుంచి ధర్మారెడ్డిని కూడా తిరిగి రక్షణ శాఖకు పంపించే ఏర్పాట్లు ఇవాళ రేపో జరుగుతాయని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఇక నెక్స్ట్ సునీల్ కుమారే, సునీల్ కుమార్ పైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు, అటు స్పీకర్ ఆదేశాలు కానీ, ఇటు హోంశాఖ ఆదేశాలు కానీ, ఇటు రక్షణ శాఖ ఆదేశాలు కానీ, ఎవరిదైనా కానీ మొత్తంగా కలిపి అందులో ఈ వ్యవహారం మొత్తానికి ఈ ఐఫోన్ వ్యవహారం దీనికి మరింత బలం చేకూర్చి ఇది సునీల్ కుమార్కి మెడకి చుట్టుకున్నటువంటి పరిస్థితి దాపురించింది. ఇదే ఈరోజు కొండబద్దలు.